గారు రామ్ గోపాల్ వర్మ పోషించిన పాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్లో? చాలా తప్పు సార్, అది 100% తప్పు. రామ్ గోపాల్ వర్మ గారే కాదండి, ఎవరు చేసినా కానీ ఇటువంటి చేస్తే, అంటే హీస్ టేకింగ్ ది ఓనర్షిప్ ఆల్సో. సో ఓనర్షిప్ తీసుకున్నాకే తప్పని, తప్పు క్షమాపణ కూడా చెప్తున్నాడు. బట్ ఏదైనా అసలు ముందు ఆలోచన రావడం అనేదే తప్పు. అంత తప్పుడు ఆలోచన మనిషి ఎవరైనా చేస్తారా అని ఆలోచించైతే నిజంగా అయితే నాకైతే భయం వేస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా అని. ఇలాంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చినప్పుడే కాదండి, జిఎస్టీ అనే ఒక ఒక బూత్ సినిమాని తీసినప్పుడే రావాల్సింది మీలాంటి వాళ్ళందరికీ. అప్పుడే ఒరే నాయనా నువ్వు చేస్తున్నది తప్పు అని కాస్త గడ్డి పెట్టుంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ ఎవరు అలా మాట్లాడలేదు ఎందుకు? లేదు సార్, జిఎస్టీ అనేది సినిమా కాదండి, తీసింది అతను ఏదో వెబ్లో ఏదో తీసుకున్నాడు ఏదో చేశాడు. మేమెవరం సపోర్ట్ చేయలేదు, కండెమో చేయలేదు. మాలో ఎవరన్నా సపోర్ట్ చేసిన వాళ్ళ పేరు చెప్పండి, మీరు ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరన్నా సపోర్ట్ చేశారు? మహిళా సంఘాలు అపోజ్ చేసినవి, మేము దాన్ని కామెంట్ చేయలేదు కదండి. అట్లా కాదు, అట్లా కాదు. ఇక్కడెక్కడంటే రామ్ గోపాల్ వర్మ గారి విషయం వచ్చేటప్పటికి ఆయన చాలా క్లియర్గా ఒకసారి ఏదో చెప్పాడు, నేను పిచ్చోడిని, నా ఇష్టం వచ్చింది చేస్తాను, నేనేం చేస్తాను నాకు తెలియదు అని చెప్పాడు. ఆయన మన ఇండస్ట్రీ కింద మేము తీసుకోవటం, కన్సిడర్ చేయటం వదిలేసాం. ఒకనొకప్పుడు గొప్ప డైరెక్టర్ అనే గౌరవం తప్పిస్తే ఆయన ఇండస్ట్రీగా మేము ఎప్పుడు ఆలోచించట్లేదు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. నేను సీరియస్గా చెప్తున్నా. అదేంటది, ఆయన ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు, తెలుగులో చాలా సినిమాలు తీశాడు, ఇక మీద తీస్తానంటున్నాడు. ఇప్పుడు టాప్ హీరో నాగార్జున గారితో సినిమా తీస్తున్నాడు ఆఫీసర్ అని. అంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఉంటే, తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తూ ఉంటే, అన్ని క్రాఫ్ట్స్కి సంబంధం ఉంది. ఇప్పుడు అతనికి 24 క్రాఫ్ట్స్కి సంబంధం ఉంది. సినిమాలు తీస్తుంటే అతన్ని పట్టించుకోకపోవడం అనేది, అది కూడా మరి ఒక రకమైన అతన్ని సేఫ్ గార్డ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. సేఫ్ గార్డ్ చేస్తున్నారు మీరు, పట్టించుకోవట్లేదు అనే పేరుతో అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దట్స్ మై ఫీలింగ్. 100% లేదండి, ఎప్పుడు ప్రొటెక్ట్ ఏమంటే, ఒకవేళ ప్రొటెక్ట్ చేసి ఉంటే జిఎస్టీ అప్పుడు అంత గొడవ అయినప్పుడు ఎవరన్నా వచ్చి మేము అతని తరపున నిలబడ్డామా? నిలబడి ఉంటే కదా మీరు చెప్పాల్సి ప్రొటెక్ట్ చేసామనాలి. ఏ రోజు ప్రొటెక్ట్ చేయలేదు కదా, ఎవ్వరూ దాన్ని ప్రొటెక్ట్ చేయలే. ఏ ఒక్కళ్ళైనా కానీ ఇండస్ట్రీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి మీరు ప్రొటెక్ట్ చేశారా? మీరు ఆ చెప్పండి, ఆలోచన.